అంటే చాలామంది వాళ్ళ భయాన్ని చేతగానితనాన్ని మంచోడు అని కోతు పూసి లోపల దాక్కుంటారు. డైలాగ్ చెప్పరా? నువ్వు చెప్పరా. గిఫ్ట్ ఇచ్చి ఏదో చెప్తా అన్నారు, ఏదో చేశారు. రేపు ఇంకో గిఫ్ట్ ఇచ్చి చెప్దామని ఇంకోసారి అలాంటి దరిద్రం ఇక్కడ చేయకు. రే శరత్, రేపు ఆ తొక్కలో నాటకానికి మనం ఏం చేయాలరా? నాటకం పేరు కృష్ణ ఘంటం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అయ్యాక కృష్ణవంశం అంతా మాయమైపోయారు. అక్కడ కీలక ఘట్టం పట్టుకున్నాను సార్. కృష్ణుడు సముద్రం ఒడ్డున పెట్టిన జాతరలో సాక్షాత్తు భగవంతుడు ముందే తాగి దందనాలాడి తిట్టుకొని కొట్టుకొని అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ గడ్డి పొదలు తీసి చరుచుకుంటుంటే కత్తులతో పొడుచుకున్నట్టుగా రక్తాలు కారుతున్నాయి. మందు మా తల్లి మత్తులో గడ్డిపోచ కత్తి ఊచ ఎలా అయింది అని అడగరేంట్రా? వీళ్ళని చూసి ఏమీ చేయలేని స్థితిలో కృష్ణుడు వెళ్ళిపోయాడు. నీకు అడ్రస్ ఇస్తాను. అక్కడ నువ్వు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 వరకు ఉండి ప్యూర్గా బయట. కొత్త నాటకం నేర్చుకోవాలి, రిహార్సల్ వేయాలి. మీరెంత త్వరగా నాతో పోటీకి సిద్ధపడితే అంత మంచిది. గుడిసెల స్టేజ్ నుంచి గెస్ట్ హౌస్ రేంజ్ కి ఎదిగిపోదామని మీ ప్లాన్ అంతేనా? అంటే ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అలాంటి పాత్రలే ఇచ్చారనుకున్నామండి. ఇలా 10 కొట్టకుండా చూసుకుంటానని చెప్తున్నాను. మీరు కొట్టేసుకుంటే నాటకంలో లాగా నేను బాధపడి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? ఇలానే ఏదో ఒకటి చెప్తావు కానీ వచ్చి మాత్రం సాయం చేయు అంతేనా? ప్రళయ కాలమందు ఉద్భవించు భూ ప్రకంపనల కల్లోల కష్టాల కడగంట గర్భముననైన నను పిలిచిన మరుక్షణముననే రక్షించెద. నను పిలిచిన మరుక్షణముననే రక్షించెద. అది నిత్యం, ఇది సత్యం.